అమ్మ కడుపు మాడా, బొమ్మ పెట్టుకొని నీ చేతితో పట్టుకున్నాను, దాంతోనే పెట్టిని కాల్చినట్టు మనిషిని కాల్చేసింది. దీంతో ఎక్స్ట్రా చేయకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఏ కైలాష్, నిన్నే ఇటు చూడు. అమ్మ తోడు, నేను ఎటు చూడను. అదేంటి, మనది జన్మజన్మల బంధం అన్నావు? ఉట్టినే జన్మజన్మల బంధం కాదు, నాకు పట్టిన కొలెస్ట్రాల్ మందం. కైలాష్, ఏ నువ్వు అలా ఉంటే నాకేం బాగాలేదు. నాకు ఇలాగుంటేనే బాగుందమ్మా. గుర్తు చేసుకో, నువ్వు ఇలా గేర్లు మార్చుతూ సుతమెత్తగా రుద్దలేదు. అమ్మ తోడు, గేరనుకుని నొక్కే, మళ్ళీ అలాంటి పని చేయను. నువ్వు చేయాలి కైలాష్, నీ చిలిపి మాటలు చిలిపి పనులు నా మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా? అవి చిలిపి మాటలు కాదు, నా నోటితోళ్ళ మాటలు. ఇంకెప్పుడు అలాగ అన్నమ్మా, భారతదేశం నా మాతృభూమి, అమ్మాయిలంతా నా సోదరి మనులు. అలా మాట్లాడడానికి సిగ్గులేదు. ఎస్వి రంగారావు గారి వంశంలో పుట్టిన నీకు భయమా? మా తాత ఎస్వి రంగారావు కాదు, లింగారావు. మా నాన్న ప్రకాష్ రాజు కాదు, ఆకాశ్ రాజు. నన్ను వదిలి తల్లిలో నీకు దండం పెడతా. నన్ను వదిలి అమ్మా, నన్నేం చేయకు. ఇంతేనా నీ మగధీరత్వం? నేను ఇంకా ఏదో అనుకున్నా. జీ బాబు, నీ మొహం చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. నా ఫేసే అంత, షేఫే కొంత. ఇంకొక క్షణం కూడా ఇలా ఉసూరుమంటూ నీతో నేను జర్నీ చేయలేను. కాస్త నవ్వొచ్చుగా కైలాష్. నవ్వు రాదమ్మా, నా వల్ల కాదమ్మా. అమ్మ బొమ్మ అన్నావంటే నేను దిగిపోతాను. జీ బాబు, నేను దిగిపోతా. ఆ పని చెయ్యమ్మా, చచ్చి నీ కడుపును పొడతా. ఏయ్ నువ్వు దిగు. నేనెందుకమ్మా? గోళీ బిళ్ళ ఆడుకుందామని దా దిగరా, చెప్పేది నీకే. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత దిగగా సస్తానా? ఏం చేస్తుంది ఏంటో పిచ్చిది. ఇట్రారా, భయపడకురా, నేను నిన్ను చంపను. ఎందుకంటే నువ్వు నన్ను ఎక్కడో టచ్ చేసావురా, నా గుండెల్లో నాటుకుపోయావు. అంతా ఉట్నామా, ఏం జరగలేదు అనుకోమ్మా, వెళ్ళొస్తానమ్మా, వెళ్ళి రానమ్మా. రే ఆగరా. మళ్ళీ ఏమైందమ్మా? నీ పస్తి ఇప్పుడు అదెందుకు మేడం? నువ్వు నా హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసావు కదా, అందుకే నేను నీ పర్స్ చెక్ చేద్దామని. ఓహో అలాగా, అయితే ఓకే చెక్ చేసుకో. ఏంట్రైవి? అవి కూడా తెలీదా మేడం, క్రెడిట్ కార్డులు. సెట్ అయ్యరా, డబ్బులు లేకుండా ఎందుకు వచ్చావురా జీప్ వేసుకుని? కార్డులుండగా డబ్బులు ఎందుకు మేడం? డబ్బులు నీకు కాదురా నాకు. అవును, నాలాంటి దొంగలు ఎలా బతుకుతారురా? అంటే తమరు దొంగగారా మేడం? లేకపోతే నువ్వు గిచ్చిన గిల్లిన ఊరుకుంది డబ్బుల కోసమేరా? నా ప్లాన్ అంతా పాడు చేసావురా నిన్ను. నిన్ను కొంత కాల్చి పారేయాలనుంది కానీ కాల్చలేను, ఎందుకంటే నీ టచ్ అదిరిందిరా. వామో, మళ్ళీ మొదలెట్టింది. ఎంత త్వరగా జంప్ అవుతే అంత మంచిది. వెళ్ళు వెళ్ళు.
ఈసారి డబ్బులు లేకుండా కనిపిస్తే కాల్చి పారేస్తా. మిస్ అయ్యవరా. లక్షసార్లు చెప్పాను ప్రేమ దోమ నాకు గిట్టవు అని. మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి? అరే ఒకసారి చెప్తే అర్థం కదా. ఇక చాలు, నా వెంట పడద్దు. నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. ఎవరు కనిపించట్లేదు, ఎవరితో మాట్లాడుతుంది? నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాను. హాయ్ సార్. ప్లీజ్ నా వెంట పడద్దు, నన్ను వదిలే సార్. ప్లీజ్ సార్, మీరైనా నన్ను కాపాడండి సార్. సార్, అతను నా వెంట పడుతున్నాడు, ముందు పోనివ్వండి సార్. ఏమ్మా నీకేమన్నా మెంటలా? సార్, నేను అదంతా తర్వాత చెప్తాను, ముందు పోనివ్వండి సార్. ఏ వెళ్ళు వెళ్ళు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, పో. అమ్మయ్యా, ఆ రాస్కల్ పీడ వదిలిపోయింది సార్. ఎవరమ్మా నువ్వు? ఇప్పటికే నాకు మైండ్ దొబ్బింది. నన్ను కన్ఫ్యూజ్ చేయక నాకు అక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎవరు నువ్వు అసలు? వాడు మీకు కనిపించాడు సార్, నాకు మాత్రమే కనిపిస్తాడు. ఎందుకంటే వాడు చనిపోయి చాలా కాలం అయింది కనుక. వాడు ఆత్మ సార్. ఆత్మలా అంటే నువ్వు? మీరేం భయపడకండి సార్, నేను మనిషినే. కావాలంటే ముట్టుకుని చూడండి. ఇంకొకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోండి సార్. మనిషివే, మరి ఆత్మలతో మాట్లాడుతున్నావు? అది నా బిజినెస్ సార్. మంత్రాలు తంత్రాలు తాయెత్తు బిజినెస్లు విన్నాం, కానీ ఆత్మలతో బిజినెస్ ఏంటి తల్లి? సార్, మనిషి చచ్చేంత వరకు సంపాదన కోసం పాకులాడుతూనే ఉంటాడు, అవునా? వాళ్ళకి ఎన్ని కోట్లున్నా తృప్తే ఉండదు. పెళ్ళం పిల్లలకు కూడా చెప్పకుండా దాచేవాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అలా దాచిన వాళ్ళు సడన్ గా చస్తే వాళ్ళ డబ్బు ఎక్కడుందో ఎవరికి తెలీదు. ఈ ఆత్మలతో మాట్లాడే విద్య వల్ల ఆ డబ్బు ఎక్కడుందో తెలుసుకుని ఆ డబ్బును పొందుతానన్నమాట. అమ్మో, చూస్తే కాలేజీ పోరీలా ఉన్నావు, నీకు ఇన్ని విద్యలో చబుల్లి. నేను ఇంత సాయం చేశాను కదా, నాకు విద్య నేర్పించవా? ఓకే, 5 నిమిషాల్లో నీకు ఆ విద్య నేర్పిస్తాను. దాని తర్వాత నువ్వు కూడా నాలా ఆత్మలతో మాట్లాడచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడే వెంటనే నాకు ఈ విద్య నేర్చుకోవాలి, నాకు నేర్పించువు? ఇంత తొందర అయితే ఎలా చెప్పు? ముందు పూజ, మంత్రం, తంత్రం ఇన్ని పద్ధతులున్నాయి, పద చెప్తాను. ఓకే ఓకే. నాకు నువ్వు చెప్తున్నది నిజమని కాసేపు, అబద్ధం కాసేపు అనిపిస్తుంది. ఏ విషయంలో? అదే, నువ్వు ఆత్మంతో మాట్లాడాలి, దాచిన డబ్బు సంపద ఎక్కడుందో తెలుసుకోవడం. ఆపు. ఎందుకు? నువ్వు నాకు శక్తులున్నాయో లేవో తెలుసుకోవాలి, అంతేగా. నాతో రా. సరే, ఏం చూపిస్తుందో చూద్దాం.